రంగస్థలం మూవీలో జిగేల్ రాణిగా మెరిసింది పూజా హెగ్డే. అప్పటి వరకు కెరీర్ డల్ గా సాగిన ఆ తర్వాత బంపర్ ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. స్టార్ హీరోల సరసన మెరిసింది. నెక్స్ట్ ఊ అంటావా ఊహు అంటావా అంటూ నేషనల్ రేంజ్ లో ఒక ఊపు ఊపేసింది బ్యూటీ సమంత. ఇక ఇప్పుడు శ్రీలీలం అంతా వచ్చింది. కిసిక్ సాంగ్ తో కెరీర్ లో కిక్ ఇచ్చే జోష్ అందుకుంటుందా? పూజా హెగ్డే సమంతలకు జరిగిన మ్యాజిక్ ఈ భామకు కూడా జరుగుతుందా? హావ్ ఎ లుక్. హీరోయిన్ శ్రీలీల అందానికి అందం, అంతకు మించిన అభినయంతో పాటు డాన్స్ పర్ఫార్మర్ గా టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక ఆఫర్ల విషయంలో లక్కీ గర్ల్ గా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్సులు, స్క్రీన్ పై చార్మింగ్ లుక్, కాలు కదిపితే అదిరిపోయే మాస్టెప్లు, ఇలా టోటల్ గా ఫైరింగ్ లో ఉన్న శ్రీలీలకు బాక్సాఫీస్ ముందు సరైన బ్లాక్ బస్టర్ పట్టం లేదు. ఆఫర్లను అందుకోవడంలో ఉన్న లక్, సక్సెస్ ను అందుకోవడంలో బ్యాడ్ లక్ గా మారుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన బంపర్ ఆఫర్లను అందుకోవడంలో టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది శ్రీలీల. కానీ సక్సెస్ రేస్ లో ఎందుకో బ్యాక్ స్టెప్ పడుతోంది. అందుకే గ్లామర్ డాల్ గా పుష్ప 2లో మెరిసి నేషనల్ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకోబోతోంది. డిసెంబర్ 5న రిలీజ్ కు రెడీగా ఉన్న పుష్ప 2లో కిసిక్ సాంగ్ లో అదిరిపోయే మాస్ స్టెప్ లతో మ్యాజిక్ చేయబోతోంది. ఇప్పటికే లిరికల్ సాంగ్ తోనే రికార్డులు అందుకుంది. కిసిక్ సాంగ్ లో ఉన్న బన్నీకి ధీటుగా శ్రీలీల మాస్ స్టెప్పులు ఉంటాయనేది లిరికల్ సాంగ్ చూస్తుంటేనే అర్థమవుతోంది. బిగ్ స్క్రీన్ పై ఈ మసాలా సాంగ్ పై బన్నీ ఒకవైపు, శ్రీలీల మరోవైపు మాస్ స్టెప్లతో హంగామా చేయటం గ్యారంటీ. పుష్ప 2లో కిసిక్ సాంగ్ తో నేషనల్ రేంజ్ లో ఫాలోయింగ్ అందుకోవడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా అంటూ ఒకే ఒక్క సాంగ్ తో నేషనల్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు అవన్నీ పాన్ ఇండియన్ స్టార్ల లిస్ట్ లో చేరి వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో సమంత క్రేజ్ డబుల్ అవగా, అంతకుముందు రంగస్థలం సినిమాలో జిగేల్ రాణిగా మెరిసిన బ్యూటీ పూజా హెగ్డే కూడా ఆ ఐటమ్ సాంగ్ తర్వాతే కెరీర్ జోష్ లో రన్ చేసింది. అంతకుముందు వరకు యంగ్ హీరోల సినిమాలే చేస్తే ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన బంపర్ ఆఫర్లను అందుకుంది. మహేష్, బన్నీ, చరణ్, తారక్, ప్రభాస్, ఇలా స్టార్ హీరోలందరినీ రౌండప్ చేసింది పూజా. పూజా హెగ్డే సమంత తర్వాత ఇప్పుడు శ్రీలీల సుక్కు సినిమా ఐటమ్ సాంగ్ తో కెరీర్ ను జోష్ లోకి తెచ్చుకుంటున్నారు. ఇక ఆల్రెడీ శ్రీలీల టాలీవుడ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు రవితేజ కెరీర్ లో 75 సినిమా, హీరో నితిన్ తో రాబిన్ హుడ్, నెక్స్ట్ కోలీవుడ్ ఎంట్రీ మూవీ శివకార్తికేయంతో సినిమాలు చేస్తోంది. ఇప్పటి వరకు సౌత్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ అందుకున్న ఈ భామ త్వరలో సౌత్ టు నార్త్ వరకు బిజీ అవ్వడం ఖాయంగా కనబడుతోంది.